నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. జనరల్గా ధనం మూలం ఎదం జగత్ అంటారు. సో దాన్ని బట్టి చూసుకుంటే అంటే ధనం లేనిదే ఏది సాగట్లేదు ప్రస్తుతం కనుక మనం చూస్తుంటే కూడా. ఈ ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్ వ్యాపారాల్లోకి వచ్చేటప్పటికి ఎంతవరకు దోహదపడుతుందండి, అంటే ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు, అసలు ఆస్ట్రాలజీ అనేది వ్యాపారస్తులకి ఉపయోగపడుతుందంటారా? అబ్సల్యూట్లీ. ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? మీరు చెప్తున్న విషయాన్ని నేను ఎంతవరకు ఏకీభవించాలి అని అంటే, మొట్టమొదటిగా నేను కూడా మా నాన్నగారితో ఏకీభవించేవాడిని కాదు. మా నాన్నగారు ఈ విషయం నాకు చెప్పినప్పుడు, వ్యాపార జ్యోతిషం వాడు చెప్పినప్పుడు, నేను అన్నా, నాన్న వ్యాపారం చేయడానికి అదృష్టం అంత అవసరమా? పెట్టుబడి పెడితే చాలు, అక్కడ నెసెసిటీ ఉండాలి అంతే కదా. అదే అంటే మామూలుగా ఒక సామెత వచ్చేది అన్నమాట, ఏది సముద్రం పక్కన ఉప్పు అమ్మాలి, సముద్రం పక్కన చింతపండు అమ్మాలి, చింత చెట్టు కింద ఉప్పు అమ్మాలి అని చెప్పి. ఈ కాన్సెప్ట్లో వెళ్ళిపోతే సరిపోతుంది కదా నాన్న, దానికి అదృష్టము జ్యోతిషం అంత అవసరమా అని మా నాన్నగారు అంటే, సరే అట్లయితే సరే నీ కొన్ని ప్లేసులు చూపిస్తానని చెప్పి నాకు అప్పుడు ఊర్లో తీసుకెళ్లారనమాట. అక్కడ రెండు దోష సెంటర్లు ఉన్నాయన్నమాట, టిఫిన్ సెంటర్. పొద్దున్నే ఆ డిస్కషన్ జరిగినప్పుడు రెండు దోష సెంటర్ తీసుకెళ్ళి, ఒకతనదేమో దోష సెంటర్ మంచిగా హంగు ఆర్భాటాలతో చాలా బ్రహ్మాండంగా ఉంది, అక్కడ జనాలు లేరు. ఇతని దగ్గరనేమో అసలు హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్, ఒక 2 రూపాయలు తక్కువ, అంతకుమించి ఏం కాదు. బట్ అక్కడ ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో జనాలు తినట్లేదు, ఇక్కడ జనాలు అందరు తింటున్నారు. ఎందుకు అని నన్ను అడిగారు. ఓ ఇప్పుడు ఇద్దరు ఒకటే సెంటర్ కదరా, ఇదే జనాలు అందరు ఇక్కడనే ఎక్కువ తింటున్నారు, అక్కడ తక్కువ మంది తింటున్నారు కదా, కారణం ఏంది అని అడిగారు. తెలీదు. సరే ఒక పని చేయు, ఒక వారం రోజులు అక్కడ కొంచెం అక్కడ గంట సేపు కూర్చో, ఇక్కడ గంట సేపు కూర్చో, నేను ఆ ఓనర్లకు చెప్తాను నేను అని చెప్పేసానంటే, నేను అక్కడ గంట సేపు ఇక్కడ గంట సేపు కూర్చొని మెడిటేషన్ చేసి వచ్చేవాడిని. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండేది, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తి యొక్క జాతకము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి ఏంటంటే, తన యొక్క కుండలి ద్వారా అతని యొక్క జాతకంలో భాగ్యస్థానము, దశమస్థానము, ఏకాదశ స్థానము, ధనస్థానము, తర్వాత లగ్నము, ఇవన్నీ కీలకమైన వ్యాపారానికి సంబంధించినవి. అంటే తనకి ధనాకర్షణ శక్తి ఉందా లేదా, డబ్బు సంపాదించే క్యాపబిలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అంతగా ఇప్పుడు ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్గా చూద్దాం, చాలా ఎగ్జాంపుల్స్ మనకు దొరుకుతాయి. ఒక పెద్ద సినిమా ఇండస్ట్రీలో చాలామందిని హీరోలు చేసిన ఒక డైరెక్టరు తన కొడుకుని హీరో చేయలేకపోయాడు, తనకు అది ఆయన ఎవరో పెద్ద అని అందరికీ తెలుసు. సో ఇలా చాలామంది ఉన్నారు. అట్లా జనరల్గా ఒక ఈ దాని సర్వసాధారణంగా తీసుకుంటుంది కుదరదు. జ్యోతిష్శాస్త్రానికి వ్యాపారానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పూర్వకాలంలో వ్యాపారం చేయాలి అన్నా ఏది చేయాలన్నా మొదలు జ్యోతిష్శాస్త్ర పండితుల దగ్గరికి వెళ్ళి, మా యొక్క జాతకంలో ఉన్న లక్షణం ఏంది, గుణం ఏంది, మాకు ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, సమయం ఏది కలిసి వస్తుంది, ఏ వస్తు వ్యాపారమా, ఏ వస్తువు ఏ సంబంధించిన ఫీల్డ్ స్ట్రీమ్ ఎంచుకోవాలి, తర్వాత ఏ కాలం అనుకూలిస్తుంది, ఏ కాలం అనుకూలించదు, స్ట్రీమ్ ఇంపార్టెంట్, టైమ్ ఇంపార్టెంట్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మళ్ళీ వాస్తు ఇంపార్టెంట్, ఏ ప్లేస్లో పెట్టాలి, దేశము, కాలము, సమయము, వస్తువు, స్థానము, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని సరి అయినటువంటి అవగాహనతో ముందుకు వెళితే వ్యాపారంలో గ్యారంటీగా సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ అవ్వరు. మళ్ళీ ప్రతి దానికి కూడా, ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ వ్యాపారానికి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కంపల్సరీ. ఓకే. సో ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే డౌన్ అవుతాడు. ఇప్పుడు ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, వాళ్ళ అనిల్ అంబానీకి విడిపోయినప్పుడు ఇద్దరు సమానంగానే ఆస్తి పంచుకున్నారు, కానీ అనిల్ అంబానీ మొత్తం లాస్ అయ్యాడు. లాస్ అయ్యి మళ్ళీ ముఖేష్ అంబానీ డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో ఎందుకు జరిగింది మరి? అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఎంత తేడా ఎందుకు ఉంది? ఇద్దరు సేమ్ ఆస్తితోటి దిగారు కదా, మళ్ళీ అన్నింటిలో పార్ట్నర్ వేసుకుని దిగారు కదా. సో ఇలా ఉంటాయి అన్నమాట. అందుకోసమే జ్యోతిష్శాస్త్రంకి అర్థనీతి శాస్త్రం అనేది కంపల్సరీ ఉండాలి. ఎకనామికల్ స్టడీ, ద స్టడీ ఆఫ్ ఎకనామిక్స్. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క ఫ్రేమ్ అనేది ఏదైతే వేదాలు అనేటువంటి ఒక ఫ్రేమ్కి 6 భాగాలు ఉంటాయి. ఓకే. జ్యోతిష్శాస్త్రం షడంగమే, అంటే వేదాలకు 6 రంగాలు ఉంటాయి. జ్యోతికల్పో నిరుక్తంచ శిక్ష వ్యాకరణం తథా ఛందో విచిత్రేత అని షడంగాని విధుస్మృతి అని. ఇందులోపల వ్యాకరణ శాస్త్రం అంటే గ్రామరు, ఛందశాస్త్రము, కల్పశాస్త్రము. కల్పశాస్త్రం అంటే మనకి ప్రొవైడింగ్ థింగ్స్ అనమాట, మనకి ఏమేమి నిజ జీవితంలో ఎలాంటి అవసరం ఏం కథ అనేది. కానీ రిమైనింగ్ ఆల్ ఎంటైర్ నాలెడ్జ్ అంతా ఉన్నది కూడా జ్యోతిష్ శాస్త్రంలోనే.
ఇప్పుడు ఈ ఎకనామికల్ స్టడీ కానివ్వండి, అర్థశాస్త్రం కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, యోగశాస్త్రము, తర్వాత ఈ మర్మజ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, అది చాలా డీపెస్ట్ సబ్జెక్ట్. నేను కేరళ వెళ్ళి 3 నెలలు ఉండి కష్టపడి ఒక గురువుగారి దగ్గర తిట్టించుకొని నేర్చుకున్నా మర్మజ్యోతిష్యం. సో మర్మజ్యోతిష్యము చాలా ఉంటాయి దీనిలో సబ్జెక్ట్స్. దాంట్లో ఈ యొక్క వ్యాపార జ్యోతిష్యానికి ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడతారు, లాస్ అయిపోతారు. దీనికి జ్యోతిష్ శాస్త్రానికి ప్లస్ ఏంటంటే మంత్రశాస్త్రం, తర్వాత యంత్రశాస్త్రం, తర్వాత తంత్రశాస్త్రం. ఒక వ్యక్తికి కాలం అనుకూలంగా ఉందా లేదా చూడాలి. కాలం అనుకూలంగా లేదనుకోండి, అతని కాలం అనుకూలంగా ఎలా చేయాలి? కాలానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. నేను ఒక వీడియోలో చెప్పాను సుమన్ టీవీలోని, జ్యోతిష్శాస్త్రం ఎంతవరకు వాస్తవం అనే దాని మీద. సో అంటే కాలాన్ని మనం మాట్లాడచ్చు, కాలాన్ని మనం అర్థం చేసుకోవచ్చు జ్యోతిష్శాస్త్రం ద్వారా. పంచభూతాలని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాటిని అర్థం చేసుకునే ఒక మీడియం కాన్సెప్ట్ ఏంటంటే మంత్రము, యంత్రము, తంత్రము, ఈ మూడు యొక్క కాంబినేషన్ తోటి. అందుకోసమే ఇవాళ మీరు తమిళనాడులో కనుక ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఇది మురుగన్ రెస్టారెంట్స్ వాళ్ళవి, కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి వాళ్ళవి, ఇది తలపకట్టి అనేది వాళ్ళ బిజినెస్, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయారు తలపకట్టి వాళ్ళు. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది శరవణన్, శరవణన్ వాళ్ళ రెస్టారెంట్స్, మీరు ఎక్కడ వెళ్ళండి వాళ్ళ రెస్టారెంట్లో ఒక యంత్రం ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ వ్యాపారంలో వెళ్ళండి. నేను ఒక చోటకి వెళ్ళాను, ఒక మారువాడి వాళ్ళది, వాళ్ళ పప్పుల వ్యాపారానికి సంబంధించి వెళ్ళాను. బంగారముతో వాళ్ళు యంత్రం చేయించి పెట్టుకున్నారు బంగారముతో అప్పట్లో. ఇప్పటికీ వాళ్ళ వ్యాపారము 3 పువ్వులు 6 కాయలు నడుస్తూ ఉంది. సో వ్యాపారం సక్సెస్ అవ్వడానికి జాతకం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత యంత్రతంత్రశాస్త్రం కూడా అంత ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ కూడా నాకు సందేహం వచ్చింది. అప్పుడు మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు యంత్రాలు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు కదా, మరి యంత్రాలు అమ్మేవాడి యంత్రం వాడికి అదృష్టం కలిసి వస్తుంది కదా, వాడెందుకు యంత్రాలు అమ్ముకునే పరిస్థితి? అంటే వాడి దగ్గర అన్ని యంత్రాలు ఉన్నాయి, మీరు చెప్పిన శ్రీచక్ర యంత్రం ఉంది, యక్షిణి యంత్రం ఉంది, కుబేర యంత్రం ఉంది, అన్ని యంత్రాలు అతని దగ్గర ఉన్నాయి కదా, మరి అతను ఎందుకు మరి యంత్రాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు, మరి అతను కూడా అదృష్టం రావాలి కదా అంటే, అప్పుడు నాకు మా గురువుగారు, మా నాన్నగారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ నేచర్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక 100 కిలోల బస్తా ఉంది, అది ఎత్తురాని అన్నాడు మా నాన్న, నేను ఎట్లా ఎత్తుతానన్నా. తర్వాత 5 కిలోల బస్తా ఎత్తురాని అన్నాడు, ఎత్తి చూపించా. మరి అది ఎందుకు ఎత్తవరా అంటే, అది నా క్యాపబిలిటీ కాదు అన్నా. వాడి క్యాపబిలిటీ అది కాదు, వాడి జాతకానికి ఆ యంత్రాల క్యాపబిలిటీ కావు. వాడి యంత్రం అమ్మే బిజినెస్ అంతే, అవి లోహాలు వాడు అమ్ముతున్నవి. యంత్రము ఎప్పటివరకైతే షాప్లో ఉంటుందో, ఆపోజిట్గా కనిపిస్తుందో, దాన్నంతా కూడా ఏమంటారు అంటే అది లోహం మాత్రమే, అది ఒక చిత్రీకరణం అది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి సంబంధించిన దానికి కూడా యంత్రం ఉంటుంది. మనిషి శరీరంలో 7 యంత్రాలు ఉంటాయి, మూలాధార చక్రం నుంచి తీసుకొని సహస్రార చక్రం వరకు 7 యంత్రాలు ఉంటాయి మనిషిలో. ఈ 7 యంత్రాల యొక్క సుస్థిరత మనకు తెలిసేది కుండలి ద్వారా తెలుస్తుంది. కుండలి అని ఎందుకు అంటారు అంటే, యోగ శాస్త్రంలో కుండలిని యోగం అంటారు. మనిషి యొక్క జీవితంలో కుండలి శక్తి ఎలా ఉంది అనేది కుండలి ద్వారా తెలుస్తుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక యంత్రం ఉంటుంది, ఆ మనిషికి సంబంధించిన డెఫినేషన్, అతని యొక్క వ్యక్తిత్వము, అతని జీవితం, అతని ఆత్మకు సంబంధించి, అతని యొక్క సూక్ష్మ శరీరానికి సంబంధించిన డెఫినేషన్ అంతా కూడా యంత్రంలో ఉంటుంది. ఆ యంత్రాన్ని ఒక మంత్రము ద్వారా ఇంకొక యంత్రానికి, అంటే ఎక్స్టర్నల్గా, అంటే సపోర్టబుల్ యంత్రం, అంటే యూనివర్సల్లో పెద్ద ఎనర్జీ ఉంది. యూనివర్సల్ ఎనర్జీని మనం తెలుసుకోలేం. యూనివర్సల్లో చాలా పెద్ద ఎనర్జీ ఉంది. ఆ యూనివర్సల్ ఎనర్జీలో మనం కూడా ఒక స్మాల్ మాలిక్యూల్స్, మనం కూడా చిన్న చిన్న ఎనర్జీసే. సో మనం ఎప్పుడైతే ఎనర్జీ లూజ్ అవుతామో, ఆ ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి మనకి యూనివర్సల్లో ఉండేటువంటి ఒక ఎనర్జీని ఒక దగ్గరికి కాంటెంప్లేట్ చేసి, స్టిమ్యులేట్ చేసి, ఈ ఎనర్జీకి ఆ ఎనర్జీకి కనెక్ట్ చేసి మిక్స్ చేసేది మంత్రం. అందుకోసమే యంత్రము, మంత్రము, తంత్రము విధానమైనటువంటి జ్యోతిష్శాస్త్రమే అచిరకాలము ఎప్పటికీ కూడా చిరకాలం నిలిచి ఉంటుంది, సుస్థిరంగా ఉంటుంది. ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యాపారస్తులు తెలుసుకోవాలి, చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి, ఏం తెలుసుకోవాలి అంటే ఏం చెప్పాలి? అబ్సల్యూట్లీ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా లేదా వాళ్ళ పిల్లల జాతకం తీసుకొచ్చుకోవాలని రావాలి, అది లేదా ఇంకా కలిసి వేస్ట్.
లేదంటే వాడు దేవుడు నమ్ముకోవాలి, పూజ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. పర్ఫెక్ట్ వేలో వెళ్ళాలి అంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకొని ఒక సరి అయినటువంటి విధి విధానం తెలిసిన జ్యోతిషాస్త్ర పండితుని సంప్రదించాలి. ఇవాళ నేను ప్రేక్షకులకు కూడా, సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేది, ఇవాళ జ్యోతిష్శాస్త్ర పండితుడు అంటే అర్థం ఏంటంటే అతనికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలో బృహత్ సంహిత అనేటువంటి గ్రంథం లోపల ప్రథమాధ్యాయంలో దైవజ్ఞ లక్షణంలో చెప్పారు. అది మీకు ఓపిక ఉంటే చదవండి, కానీ నేను ఒక బ్రీఫ్గా చెప్తాను. ఒక జ్యోతిష్శాస్త్ర పండితుడికి కాలజ్ఞానం మొత్తం కూడా తెలిసింది ఉండాలి, గ్రహగతుల గురించి తెలిసింది ఉండాలి, రెండు సనాతన ధర్మానికి సంబంధించిన వైదిక సూత్రాలు తెలిసింది ఉండాలి, తర్వాత పతంజలి యోగ సూత్రాలకు సంబంధించి యోగ జ్ఞానం ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, అర్థశాస్త్ర జ్ఞానం ఉండాలి, పురాణ సంహిత జ్ఞానం ఉండాలి, ఉపనిషత్తు జ్ఞానం ఉండాలి, తర్వాత ముఖ్యంగా ఈ కాలాన్ని స్టడీ చేసే పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అతను పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్. అండ్ రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అండ్ అనుష్ఠాన పరుడు అయి ఉండాలి, అమ్మవారి యొక్క అనుష్ఠానం. అందుకోసం అంటే వీటన్నిటి కూడా జగన్మాత అమ్మవారే పరాదేవత, ఆమెకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పూర్వకాలంలో ఎవరైనా గొప్ప పండితుడు అయ్యాడు అంటే వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అయ్యారు. కాళిదాసు మహాజ్యోతిషాస్త్ర పండితుడు, ఆయన కావ్యం కాదు, ఆయన వరాహమిహిరుని ఎదిరించి ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా చదవలేరు, ఏ జ్యోతిషాస్త్ర పండితుడు కూడా ట్రాన్స్లేట్ చేయలేరు. అలాంటిది ఒక మహాపండితుడు మన హైదరాబాద్లోని వనస్థలిపురంలో, ఆయన పేరు మర్చిపోయాను నేను, ఈ యొక్క కాళిదాసు రాసినటువంటి ఆభరణం అని చెప్పేసి పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని ఆయన ట్రాన్స్లేషన్ చేశారు. అది చదవడం అసాధ్యం, సంస్కృత పండితులు కూడా చదువు అర్థం చేసుకోలేదు, ధీటుగా రాశాడు ఆయన కాళిదాసు. సరే, ఫైనల్గా వన్ వర్డ్లో చెప్పండి, వ్యాపారస్తులు కలిసి రావాలంటే అసలు ఏం చేయాలి, ఏదైనా కామన్ థింగ్ ఉందా? తప్పకుండా అండి. మొట్టమొదటిగా ఏంటంటే వ్యాపారస్తుడు ఓవర్కమ్ చేయాల్సిన అబ్స్టకల్స్ ఉంటాయి. అందు ఏంటంటే వ్యాపారస్తుడికి ఏంటంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే వ్యాపారం ప్రారంభించిన మొదలు లాభాలు వచ్చినా కానీ శత్రువులు ఎక్కువ అవుతారు. ఎంత లాభాలు వచ్చినా అంత శత్రువులు పెరుగుతారు. ఆ శత్రు బాధ నుంచి తగ్గించుకోవాలి అని అంటే యంత్రాలు తప్పకుండా, యంత్రము లేని, ప్రొటెక్షన్ లేని వ్యాపారము ఎప్పుడు కూడా సక్సెస్నివ్వదు. సో యంత్రాలు పెట్టుకొని జ్యోతిషాస్త్రం యొక్క అవగాహనతో ముందుకు పెడితే కనుక ఏ వ్యాపారమైనా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారు. థ్యాంక్ యూ అండి.